నమస్తే మనము సప్తమి మూలా నక్షత్రం మరి మూలా నక్షత్రం అనగానే అమ్మవారికి సరస్వతి అలంకరణ చేస్తారు మనకి బెజవాడ కనకదుర్గమ్మకి కానీ లేకుంటే బాసర అమ్మవారికి సరస్వతి అమ్మవారికి కానీ విశేషంగా పూజలు చేస్తారు కదండి ఈ రోజు అవలంబించాల్సిన పూజా విధానం ఆశ్వేజ శుద్ధ సప్తమి మూలా నక్షత్రం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు మనకి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో సరస్వతి అవతారాన్ని వేస్తారు మనం అందరం కూడా మూలా నక్షత్రం నాడు సరస్వతి పూజ అంటే నవదుర్గా అలంకారాల్లో మాత్రము కాళరాత్రి అలంకారాన్ని చేస్తారు ఇవాళ నవదుర్గాలలో ఆవిడ తర్వాత కాశ్యాయిని తర్వాత కాళరాత్రి వస్తుంది కరెక్ట్గా సప్తమి రోజే వచ్చింది కదండి మూలా నక్షత్రం ఈసారి అట్లా వచ్చింది సో ఇప్పుడు మనము అందరం మొత్తం లోగా సహజంగా ప్రతి వాళ్ళు చేసుకుంటారు మూలా నక్షత్రం సరస్వతి పూజ ఇది లోక ప్రసిద్ధమైంది అనమాట మూలా నక్షత్రం మిగిలిన నెలల్లో వస్తే అది సరస్వతి పూజ అని భావించరు శరణవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రమే మనం సరస్వతి పూజగా భావిస్తాం అమ్మవారి యొక్క సాత్వికాంశ సాత్వికంగా ఉంటారా సాత్విక రాజసిక తామసిక శక్తులలో సాత్విక శక్తి సాత్విక అంశ అందుకని సాత్వికాంశ కాబట్టి ఈమె సాధారణంగా మనం తెల్లది తెల్లని వస్త్రాలు తెల్లని హంసనెక్కి ఉంటుంది వీణ వాయిస్తుంది ప్రశాంతమైన అంబియన్స్ ఓ తెల్లటి పువ్వు మీద కూర్చుంటుంది ఎర్ర పువ్వు కూడా కనపడుతుంది అక్కడక్కడ కమలం ఎర్రటి కమలం కూడా కనిపిస్తుంది మహాపద్మంలో కూర్చుని ఉంటుంది ప్రశాంతంగా ఇప్పుడు వీణలు అవి వాయించాలంటే ఏదో అట పోతే వస్తువు వస్తువు వాయించలేరు స్థిమితంగా కూర్చుంటే కదా వీణ వాయించేది ఎట్లా పడితే ఎట్లా ఉంటే కుదరదు వాళ్ళు స్థిమితంగా పద్మాసనం చక్కగా ఓ కాలు మీద కాలేసుకుని వీణాపుస్తకారిణి అని చెప్తారు మనం పిల్లలకు మొట్టమొదటి చెప్పుకునే శ్లోకాల్లో శుక్లాంబరధర తర్వాత సరస్వతి విద్యారంభం సదా చెప్తాం ఇదే స్వరూపం సంగీత పాటల్లో కూడా సరిగమల పాట చెప్పేటప్పుడు చెప్తూనే గురుగారులు ఎవరో ఒకరు వరవీణా పాణినే చెప్తారు చక్కటి వీణని అమ్మవారు కచ్చపి ఆమె వీణ పేరు ఆ వీణని ధరించి ఉండేటువంటి ప్రశాంతమైన స్వరూపంలో ఉన్న అమ్మని ఈ రోజును సేవిస్తారు తెల్లని వస్త్రాన్ని సమర్పిస్తారు పెరుగన్నాన్ని దద్యాన్నాన్ని పెడతారు అలాగే శాకాన్నాన్ని కూడా అంటే కూరలు కలగూర కూడా అమ్మవారికి నివేదన చేస్తారు కాలరాత్రికి కలగూర నివేదన ఉంటుంది సరస్వతి దేవి కూడా కలగూర పెరుగన్నము ఈ రెండింటిని నివేదన చేస్తారు మనం ఇళ్లల్లో చేసుకునేటప్పుడు సాధారణంగా ఏం చేసుకుంటామంటే కొబ్బరి అన్నము పెరుగన్నము తెల్లని పాయసము పంచదార వేసిన పాయసం పోసి పంచదార వేసి చేసిన పాయసము తర్వాత తెల్లని చలిమిడి పంచదార చలిమిడి అలాంటివి నివేదన చేస్తాం అమ్మవారికి తెల్లటి కమలాలతోటి అర్చన తెల్ల తామర పువ్వులు తెల్ల పువ్వులు కనిపిస్తాయి కదా అవునవును వాటితోటి అర్చన చేయటం చాలా విశేషమైంది ఈ రోజున విద్యా ఉపకరణాలు అంటే చదువుకి ఉపయోగించేటువంటి పలక పలపము పెన్నులు పుస్తకాలు ఇలాంటివి దానం చేయటం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఎవరికైనా ఇవ్వడం చదువుకునే పిల్లలకి సహాయం చేయటం పిల్లలతోటి ఇప్పించటం కూడా మన పిల్లలతో ఇప్పించడం ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటారు పిల్లల చేతికిచ్చి ఇప్పించటం ఈ దానం చేయటమే కాకుండా సరస్వతి పూజ ఈ రోజున మన పిల్లలతో చక్కగా ఓంకారం రాయించడం పుస్తకాల మీద నేరేడు ముందరేడు మనం ఈ ప్రాజెక్ట్ చేసాం అవునండి ఆ ఓంకారం రాయించడం నువ్వు కూడా రాయించావుతో ఈ పుస్తకాల మీద ఓంకారాన్ని రాయించుకోవటం సరస్వతి కోసం ఒక ప్రత్యేకంగా సరస్వతి అష్టోత్తర శతనామావళి లభిస్తుంది సరస్వతి శ్లోకాలు ఈ వరవీణ మృదుపాణి లాంటి పాటలు కాకుండా మనం యాకుందేందు తుషారహార ధవళ శ్లోకం చెప్పుకుంటాం ఎంత చక్కటి శ్లోకము ఆ శ్లోకాన్ని నేర్పించండి ప్రార్థనా శ్లోకం అందులో సరస్వతి యొక్క స్వరూపాన్ని ఎంత చక్కగా ఆవిష్కరిస్తారు చాలా మంచి శ్లోకము ఈ రోజున ఇది నేర్పించే ప్రయత్నం చేయండి తప్పకుండా ఈ సరస్వతి నక్షత్రం మూలా నక్షత్రం రోజునే మనం శాస్త్ర విద్యను మొదలు పెట్టుకోవచ్చు సాహిత్యం ఏదైనా కొత్త పుస్తకాలు చదవదలుచుకున్న వాళ్ళు ఈ రోజును మొదలుపెట్టే పూర్తిగా చక్కగా చదువుకోగలుగుతారు శాస్త్ర విద్యను నేర్చుకునే వాళ్ళు కూడా సంగీత పాఠం సరస్వతి ఈ మూలా నక్షత్రం రోజున మొదలు పెట్టచ్చు కొత్త కృతులు కొత్త కృతి ఒకటి ఈ రోజున మొదలు పెడతారు త్రిశక్తులలో ఒకటి అవటం వల్ల ఈమె యుద్ధం చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది శుభ నిశుంభులని వధించిందని అమ్మవారి స్వరూపంలో చెప్తారు సరస్వతి అష్టోత్తరంలో శుంభ నిశుంభ నిషూధిని అని ఉంటుంది ఈవిడది పుచ్చుకుంటుంది కదా ఎట్లా ఈమె చేసింది అని అనిపిస్తుంది మనకి ఆవిడ సరస్వతి స్వరూపంలో సాక్షాత్కరిస్తే ఆమె వెంట పడ్డారట శుంభరీ శుంభులు సరస్వతి నుంచి ఆవిడ దుర్గగా మారింది మారి వాళ్ళని వధించి మళ్ళీ మహా స్వరూపాన్ని తీసుకుంది ఓహో ఆవిడ హిమాలయాల్లో తెల్లటి పొండరీకం మీద చక్కగా వీణ వాయించుకుంటూ ప్రశాంతంగా కూర్చుంటే సౌందర్యాధిదేవతలాగా ఉన్న ఆమెను చూసి శుంభని శుభంభులు వెంటపడ్డారని సరస్వతి దేవికి మనం చెప్పుకోగలిగే కథ ఏమి ఉండదు శుంభని శుంభల కథే చెప్పగలుగుతాం ఆమె మళ్ళీ సరస్వతి స్వరూపంగా కూడా మళ్ళీ వచ్చేసింది జ్ఞానశక్తి దేవత ఈ విద్యకి ఒట్టి చదువే కాకుండా ఏ నేర్పరితనమైన ఏ నేర్పరితనమైనా ఆమె వల్లే వస్తుంది అది మనకు వృత్తి విద్యలు అవును ఏ సాధనంతో సమకూరేటువంటి ప్రతి పనిని మనం సరస్వతి అదే విద్య అదే విద్య కదలకుండా కూర్చోటం కూడా విద్యే కదలకుండా కూర్చో కూర్చోలే కూర్చోవద్దు నేర్చుకోవాలి అది అదొక విద్య అదొక విద్య సాధనం వల్ల వచ్చేవి దానికి అలవాటుగా ఉండాలి సాధనం ఉంటేనే ఆ పని వస్తుంది అలాంటి విద్యలకి అతి దేవత ఈ సరస్వతి ఆమె యొక్క స్థిమితమైన స్వరూపాన్ని తలుచుకుని మనం ప్రయత్నం చేస్తే ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకుంటారు ఏజ్ వచ్చాక కూడా నేర్చుకోవదా అవును వాళ్ళు కనుక ఈ రోజున ఓం అని మొదలు పెట్టుకోండి ఫీజు కట్టడము ఈ రోజునే వాళ్ళకి ఎవరికో మేము నేను వాళ్ళనించే స్టార్ట్ చేస్తానని చెప్పటం ఏదో ఒక పుస్తకం పట్టుకుని కాసేపు కూర్చోటం పిల్లలతోటి కూడా మనం ఓంకారాలు రాయిస్తాము పిల్లలకి నమస్కారం చేస్తాం మూలా నక్షత్రం రోజున ఒక పది నిమిషాలైనా పిల్లలు కూర్చుని చదువుకునేలాగా కూర్చుని రాసేలాగా చేయండి చదువుకునే పిల్లలు కూడా మూలా నక్షత్రం నాడు కాసేపు చదువుకోవాలి చదివితే విద్య వనగొడుతుంది మనకి ఇదొక ప్రయత్నం మనం ఏం చేస్తాం దేవాలయ దర్శనాలు చేస్తాం మనం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని చూస్తాం హైదరాబాద్ నగర్ సమీపంలో ఉన్న వర్గాల్లో కూడా జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉన్నారు అట్లా మనకు ఎక్కడెక్కడైనా సరస్వతి స్వరూపాలు ఉంటే తప్పకుండా విద్యార్థులను అక్కడికి తీసుకెళ్ళి ఓ నమస్కారం చేయటం ఏదైనా మార్కులు తక్కువగా వస్తున్నాయి పిల్లలు బ్రైట్గా లేరు అంటే కనుక మనం వినాయకుడికి గుంజిళ్ళు చేయించినట్టుగా సరస్వతి సాధన చేయించడం చేయించటం ఒక శ్లోకాన్ని చెప్పి దాన్ని పదే పదే రటనగా చెప్పించటం సరస్వతి దేవి ముందు కూర్చుని ఉండటం ఎక్కువసేపు ఆమె సన్నిధిలో కూర్చోవటం అలాంటివి చేస్తే మంచి అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది ప్రయత్నం చేయవలసిందే అంతే అండి ప్రయత్నం చేయాలి ఇళ్ళల్లో సరస్వతి పూజ ఏం చేస్తాం మొత్తం పుస్తకాలన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడతాం నా బట్ వాళ్ళు ఏళ్ళు లలితాశాస్త్రమో లేదా సౌందర్య లహరి పుస్తకం పెట్టుకుంటాను చేయా నేను మాత్రం అవునండి సౌందర్య లహరి పుస్తకం అమ్మవారి దగ్గర పెట్టుకుంటాను ఓ శ్రీకారం రాసాం మళ్ళీ దాని మీద ఇంకోసారి గంధంతో ఇంకోసారి శ్రీకారం రాస్తాను ఓ శ్రీకారం రాయటం అక్కడ పెట్టుకోవటం ప్రార్థన చేయటం తెల్లటి పువ్వులతోటి అర్చన మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు ఈ రోజుల్లో సన్నజాజులు బెరజాజులు అవి కనిపిస్తాయి తెల్లని శేమంతి పూలు తర్వాత ఈ మన నంది వర్ధనాలు వర్ధనాలు అవి మనకు కనపడతాయి వాటితోటి అర్చన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది సరస్వతి అష్టోత్తరాన్ని చదువుకోండి అమ్మవారికి పెరుగన్నాని కానీ శాకాన్నాన్ని కానీ రెండింటినీ పెట్టగలిగితే మరీ మంచిది మంచిదే మీ వెసులుబాటును బట్టి నివేదన చేసుకోండి మనకి కూడా అంటే నాకేం విద్య ఎందుకండి నాకేం అవసరం లేదు నేనేం చదువుకోను నేనేం పెట్టుకుంటాను అని భావించకండి నమస్కారం చేస్తే ముందు మనకి స్థిమితంగా ఉండటమైనా కావాలి కదా అవును విద్య కాకపోతే ముందు అది కావాలి ఆ స్థిమితత్వాన్ని అయినా అమ్మవారి ప్రసాదిస్తుంది ఈ స్వరూపంలో ఉన్న అమ్మవారిని అర్చిస్తే గనక జ్ఞానము మోక్ష సాధన ఈ రెండిటికి అవకాశాలు లభిస్తాయి తప్పకుండా సాత్వికాంశ కదా సాత్వికాంశని ఆ సాత్వికమైన ఆరాధన చేస్తే మనకి జ్ఞానము మోక్ష సాధన రెండు లభిస్తాయి రాజసికమైంది చేస్తే మన ఐశ్వర్యాభివృద్ధి అభివృద్ధి రాజసికమైంది తామసిక తామసికమైనది కనుక చేస్తే ఏంటంటే శక్తులు లభిస్తాయి మనం తామసిక ఆరాధన చేయం స్వరూపాల్లో తామస రూపం ఉంటుంది కానీ మనం చెయ్యం కానీ మనం చేయలేకపోతాం అది వేరే విపరీతమైన విధానం కదా మనం సమయాచారంలోనే ఉంటాం చక్కగా పువ్వులు పెట్టి పూజ చేసుకుని ఏవో వండినే నైవేద్యం పెట్టి ఇంట్లో పూజ చేసుకుని వాకిలి గుబ్బానికి పసుపు రాసుకుని ఏదైనా మామిడితోట అంత సమయాచారాలే మనవి ప్రశాంతంగా పోయేవి ఈ ప్రశాంతతలోనే మనం కొంత సాధించడానికి ప్రయత్నం చేసుకుంటాం ఆ సాధనలో ఇప్పటికి చూడు ఇప్పటిదాకా చిన్న చిన్న రూపాలు వచ్చినాయి ఎన్ని మహాలక్ష్మి అలంకారం చేసాం ఇవాళ మహా సరస్వతి చేసాం దుర్గా మహాకాళి వస్తాయి తర్వాత ఈ ప్రశాంతమైన ఆరాధనతో పాటుగా కొంచెం ఆరాధన కూడా స్వరూపాన్ని చూస్తాం కానీ ఆరాధన సామాన్యంగానే చేస్తాం మన ఆరాధన సామాన్యంగానే ఉంటుంది స్వరూపం విభిన్నంగా ఉన్నప్పటికీ స్వరూపం అయినా తామసిక స్వరూపం అయినప్పటికీ ఆ శక్తి అయినా కూడా మన అయితే స్వీకరిస్తుంది ఈ ఆచారాన్ని అమ్మవారి మనం ఏం చదువుకుంటాము ఏం చేస్తాము ఏం పూజ చేస్తాము ఎంత భక్తితోటి ఎంత శ్రద్ధతోటి భయపడకుండా ఏమిటో కొంప మునిగిపోతుంది అనుకోవద్దు మనం ఎట్లా చేయగలిగితే అంతే పూజ ఓకే ఈ ఇలాంటి ప్రశాంతమైన రోజున ఈ మూలా నక్షత్రం నాడు పిల్లల్ని కేకలేద్దు తిట్టద్దు చదువుకుపోతే పాడైపోతావు అని చెప్పద్దు చదువుకుంటే బాగుపడతాం అని చెప్పండి నెగిటివ్గా ఏ వాక్యాలు ఈ పది రోజుల్లో వద్దు మూలా నక్షత్రం నాడు కాసేపు పిల్లల్ని కూర్చోబెట్టి చదివించండి మీరు కూడా ఏవైనా మంచివి నేర్చుకునే మంచి విషయాల్ని నేర్చుకోండి ఆలోచించండి వాటి గురించి డిస్కస్ చేయండి పోట్లాటలకు మాత్రం దిగబోకండి తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే